బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షం మళ్లీ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతుండగానే బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు బీఆర్ఎస్ నేతకి బెయిల్ మంజూరు చేసింది. విచారణకి సహకరించాలని ఆదేశించింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సుముఖత వ్యక్తం చేసిన పోచారం సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రైతులకు మేలు చేసేందుకు తమకు అండగా ఉండాలని పోచారం శ్రీనివాసరెడ్డిని కోరామన్నారు సీఎం రేవంత్. రైతుల శ్రేయస్సు కోసం పోచారం అనుభవాన్ని వినియోగించుకుంటామన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని, పోచారం శ్రీనివాసరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం. సీఎం రేవంత్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. సమస్యలు అధిగమిస్తూ సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతో వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంటికి రావడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. బాల్కా సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి వస్తే అడ్డుకోవడం ఏంటని బాల్కా సుమన్ ను ప్రశ్నించారు. బాల్కా సుమన్ సహా బీఆర్ఎస్ నేతలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వ్యవసాయంకో ఉన్నటువంటి కష్టసుఖాలను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే పోచారం రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేయాలన్నారు. ఇప్పటికైనా ఆలోచించి రాజకీయంగా విలువలు ఉండాలనుకుంటే రాజీనామా చేయండి. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ పోటీ చేయండి. వస్తే నేనే వస్తా అక్కడికి పోటీకి. నీ మీద రెడీగా ఉండు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాం మనం. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సవాల్ పై పోచారం శ్రీనివాసరెడ్డి స్పందిస్తారా లేదంటే లైట్ తీసుకుంటారో చూడాలి.